ఆస్తి మొత్తం నీ ఇంటికే చేరుతుంది. బావా బావా, ఇంకేం చెప్పదు. అంతే, మనం భవిష్యత్తులో కలుసుకోవాలనుకుంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాదు. నువ్వు వెళ్ళొచ్చు. ఏమిటమ్మా? అత్తయ్య, మావయ్య వచ్చి నాతో మాట్లాడాడు, నాన్న ఒప్పుకోలేదు. నేను ఇక్కడ ఉండిపోతాను అత్తయ్య. బావుని ఎలాగైనా సరే, ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. నేను రాను. మర్యాదగా చెప్తున్నాను, నేను రాను, నేను రాను. బావుగారు రావాలా? వాడు వచ్చి నిన్ను కాపాడాలా? అసలు నీది కాదే ఈ తప్పు. ఈ సినిమాలు తీసేవాళ్ళని అనాలి. వీళ్ళు సినిమాలు తీసి తీసి పెళ్లిగా ఆడపిల్ల ఎలా ఎదురు తిరగాలో, ఎలా ప్రేమించాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో నేర్పి పాడు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను ఖాయపరిచిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. ఏ బావ, నేను ఏమైనా చేసుకుంటానన్నానా? చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు, బావే నీ మొగుడు. మీరే కలిసి తిరగమంది. మేము కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు మొగుడు పెళ్ళాలే, ఇప్పుడు కాదంటున్నాను. అంత మీ ఇష్టమే. మా ఇష్టం కాక మీ ఇష్టమా? మీరెప్పుడు ఎవరు మొగుడంటే వాళ్ళతో కాపురం చేయాల్సిందేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నోరు మూసుకు పడుండు, కాలు బయట పెట్టావా విరగొట్ట జాగ్రత్త. చాలా బాగుంది అబ్బో, ఫస్ట్ క్లాస్. సరే, మాకు సమ్మతమే, కానీ నువ్వు చెప్పవలసిన మాటలన్నీ చెప్పు. చెప్పవలసిందేమి లేదమ్మా, మాట్లాడేశాను, అన్ని మాట్లాడేశాను. మీరు ఊ అనండి, నిశ్చయతాంబూలం ఉంచుకుందాం. ఓం ఆదిత్యాది గ్రహాస్తర్వే సనక్షత్రాశరాశయః కురువంత మంగళం నిత్యం నిత్యదే లగ్నపత్రిక. అయ్యా, శ్రీగొల్ల సుబ్బారావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియా అను కన్యారత్నములు కీర్తిశేషులు రాహు బహదూర్ రంగారావు గారి కుమారుడు చిరంజీవి రాజశేఖర అను వరుణకి ఇచ్చి పెద్దలచే నిశ్చయించి వ్రాసి ఇచ్చిన లగ్నపత్రిక. శుభమస్తు, శుభమస్తు. శేఖరబాబు గారు, శేఖరబాబు గారు. ఎవరు? ప్రియ గారు బాబుగారికి ఉత్తరం ఏమన్నారమ్మా? ఏమిటమ్మా? ప్రియకి హడావిడిగా రాత్రికి రాత్రి ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారట, అందుకని నిన్ను వెంటనే అక్కడ రమ్మంది. ఆ ముహూర్తానికే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని, లేకపోతే చచ్చిపోతానని రాసింది. నువ్వు తొందరగా వెళ్ళు బాబు. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? ఈ ఎక్కడికి వెళ్ళావో నిజం చెప్పు. అమ్మాయి గారు శేఖరబాబుకి లెటర్ ఇచ్చామన్నారండి. ఇచ్చావా? ఇచ్చానండి. ఏమన్నారు? ఆయన లేరండి, వారి అమ్మగారికి ఇచ్చానండి. ఆ అమ్మాయి గారు అడిగితే వారికి ఉత్తరం ఇచ్చాను, ఉత్తరాన్ని ముక్క ముక్కలు చేసిన ఆ మొహాన్ని కొట్టారు, వారికి మీకు ఏమి సంబంధం లేదని చెప్పమన్నారు అని చెప్పాలి. పక్కనే ఉంటాను. అమ్మగారు, అమ్మగారు ఇచ్చావా? తీసుకున్నారండి. ఏం చెప్పారు? తీసుకుని ముక్క ముక్కలు చేసి నా ముఖాన్ని కొట్టి ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీతో చెప్పమన్నారండి. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. శేఖరబాబు, శేఖరబాబు, మీ నాన్నగారి గుండె పోటు వచ్చింది. అలాగా? రాజుగారు హాస్పిటల్ చేర్పింది. అయితే అర్జెంటుకు నువ్వు వెళ్ళి మా అమ్మని తీసుకురా. వాట్ హ్యాపెన్? ప్లీజ్ కమ్. నాన్న.
అమ్మా అమ్మా బాబు